ఉన్నతమైన ఆశయాలు కలిగిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు అండగా ఉండటానికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించడం జరిగిందని జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు బీమా ద్రోపత్రాలు గుర్తింపు కార్డుతో కూడిన కిట్ను అందించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగల శివరామ్ రాయల్, దారం అనిత, కళ్యాణ్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా కరోనాతో మరణించిన జనసేన పార్టీ కార్యకర్త నిమ్మనపల్లె రమేష్ను స్మరిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి జంగల శివరామ్ రాయల్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందు ఉండి పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ ఉంటారని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను ముంచేస్తుందని ఆరోపించారు. ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న పరిశ్రమలను సైతం తరలిపోయే విధంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికారిక పార్టీ వేధింపులకు అమరరాజా బ్యాటరీ సంస్థ తరలిపోవడం చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పరిశ్రమల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం లో ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా దీంట్లో ఎవరు బలవంతం లేదు ఏం లేదు, వాళ్ళంతా వాళ్ళే వచ్చి సభ్యత్వం చేసుకున్నారు. అది 500 రూపాయలు డబ్బులు కట్టి 5 లక్షలు దీంట్లో బీమా సౌకర్యంగా ఉంది. మా జనసేన పార్టీ కిట్ పంపించింది. ఈ కిట్లో మేము ఏం చేయాలా, జనసైనికులుగా క్రియాశీలక సభ్యత్వం ఉన్నవాళ్ళు ఏం చేయాలా అనేది దీంట్లో క్లియర్గా ఇచ్చినారు. 7 సూత్రాలు చదువుకొని దీన్ని ఫాలో అయితే కూడా ఆంధ్రప్రదేశ్ అంతా సక్సెస్ అమలంగా ఉంటుంది. 1, 2 వచ్చింది ఇది, దీంట్లో పేరంతా టైపింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నంబర్ ఇచ్చినారు. ఇన్సూరెన్స్ ఏదైనా ప్రాబ్లం అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దీని మీద మనకి కవరేజ్ వస్తుంది. మళ్ళీ ఐడి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. క్రియాశీల సభ్యత్వం చేసుకున్న ఐడి కార్డు, ఈ ఐడి కార్డు ప్లస్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసినా లేదు, ఎవరన్నా ఏదైనా ఇబ్బంది ఉండి 24/7 ఏమైనా ఫోన్ చేసినా వాళ్ళ సమస్య దీంట్లో రాసుకొని ఖచ్చితంగా ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా బుక్ కూడా జనసేనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక కిట్. ఈ కిట్ మేము దాదాపు 600 పైన సభ్యత్వాలు చేసినారు. మా ఇక్కడ అందరూ కూడా అందరికీ కూడా వ్యక్తిగతంగా కలిసి అందరికీ ఇస్తాము. ఈరోజు కోవిడ్ సందర్భంగా కొంతమందిని పిలిచి క్రియాశీల సభ్యులు కొంతమందిని పిలిచి ఇవంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. మదనపల్లి కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా ఏమంటే జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ, పోరాటం చేసే పార్టీ, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు ఏ విషయంలో ఎత్తుకున్నా, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ఇట్లా కర్నూలు నుంచి ఇట్లా అనకాపల్లి ఏ విషయంలో ఎత్తుకున్నా కూడా సమస్య వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు, జనసైనికులే గుర్తొస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మేము పోరాటం చేస్తానన్నాం. కానీ ప్రభుత్వానికి చెప్తాం పోరాటం చేసి, దాంట్లో న్యాయం చేయాల్సింది ప్రభుత్వం వాళ్ళు చేయలేదు, చేయడం లేదు. కాబట్టి అన్ని ఇండస్ట్రీలు వెళ్ళిపోతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు లేకుండా అయిపోతూ ఉంది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. రేట్లు 108 రూపాయలు, 109 రూపాయలు పెట్రోల్, డీజిల్ 105, 104 రూపాయలు. ఇట్లుంటే ఎట్లా బతకాలి, ఎట్లా తిరగాలని ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించుకొని ఇవన్నీ తగ్గించుకొని ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో సాల్వ్ చేయడానికి ఓట్లు వేసి గెలిపించింది. అది అవి చేయకుండా ఇంకా ఇబ్బందులు పెడతాను, వచ్చిన నుంచి ఇంకా ఇబ్బందులు ఇంకా ఏం చేస్తాను. కాబట్టి ప్రభుత్వంలో గుర్తించుకోవాలా, ఈ ఇవన్నీ కూడా ఈ కార్డ్స్ అంతా కూడా వ్యక్తిగతంగా మేమే అందరు కలిసి ఇస్తాము. కాబట్టి ఇళ్ళకి పోయి ఇస్తాము. ఇది కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, దీంట్లో ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి ఇంకేదన్నా ఇబ్బంది వస్తే కూడా హాస్పిటలైజేషన్ 50,000 రూపాయలు కూడా పార్టీ వాళ్ళు ఇస్తారు, 50,000 రూపీస్లో ఇస్తారు. అది కూడా గుర్తించుకోవాలి. ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బంది వచ్చి తక్కువ హాస్పిటల్లో ఏదైనా జాయిన్ అయితే కూడా వ్యక్తిగతంగా కూడా 50,000 రూపాయలు పార్టీ వాళ్ళు ఇస్తాం. అది కూడా ఇంపార్టెంట్. అది కూడా ప్రతి ఒక్కరు చెప్పాలన్నమాట జనసైనికులకి, క్రియాత్మక సభ్యత్వం తీసుకున్న జై హింద్, జై జనసేన.